హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి ఫ్రెండ్స్ మనకి వెహికల్స్కి కింద ఆయిల్ బోల్ట్ నుంచి ఆయిల్ అనేది లీక్ వస్తుంటుంది యాక్చువల్గా లీక్ వస్తుందంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అంటే ఇంజిన్ కేసులు ఏమైనా డ్యామేజ్ వచ్చాయా లేకపోతే వగేర ఇంకేమైనా జరిగిందా అనేది మనం నీట్గా ఓపెన్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవచ్చు దీనికి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే చాలు అంటే మీకు ఆయిల్ లీక్ వస్తుంది అది ఆయిల్ బోల్ట్ వల్ల లీక్ వస్తుందా లేకపోతే ఆయిల్ వాషర్ లేని దానిలో లీక్ వస్తుందా లేకపోతే ఇంజిన్ కేసు ఏమైనా క్రాక్ వచ్చిందా అనేది నేను టోటల్గా దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఆయిల్ బోల్ట్ లీక్ వస్తుంది మీకు కింద ఈ విధంగా ఈ విధంగా మీకు కింద ఆయిల్ కారుతుందంటే ఎలా చెక్ చేసుకోవాలి దీనికి ఏం చేసుకుంటే పరిష్కారం అవద్దు అనేది నేను టోటల్గా చెప్తాను యాక్చువల్గా మనకి డ్రై బోల్డ్ కానీ ఆయిల్ లీక్ వస్తుందంటే ఒకటి ఆయిల్ బోల్ట్ వాషర్ అన్నా ఉండదు లేకపోతే ఆయిల్ బోల్ట్ అన్న సైజ్ చేయించుంటారు ఓవర్సైజ్ అనేది ఎప్పుడు చేయిస్తారో అప్పుడు ఆ థ్రెడ్ అనేది లావుగా ఉండడం వల్ల ఏదంటే మనకి అక్కడ థ్రెడ్స్ మధ్యలో నుంచి ఆయిల్ అనేది కిందకి వచ్చి లీక్ వస్తుంటుంది దీనికి ఎలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ లీక్ రాకుండా ఉంటుంది అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం మనం బండి పనుకొని పెడదాం అయ్యా పొనుగొన పెడితే మీకు క్లారిటీగా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బండి అయితే పనుకొని పెట్టాం ఇప్పుడు మనకి ఈ బండి డ్రై బోల్ట్ నుంచి ఆయిల్ లీక్ అయితే చాలా వెహికల్స్ వస్తుంటుంది అంటే కొంతమంది భయపడుతుంటారు డ్రై బోల్ట్ నుంచి ఆయిల్ లీక్ వస్తుంది ఇంజన్ కేసేమని డ్యామేజ్ అయిపోయిందామని భయపడుతుంటారు యాక్చువల్గా ఏంటంటే మీరు భయపడాల్సిన విషయం లేదు భయ్య ఇక్కడ నుంచి ఆయిల్ అనేది ఉంటుంది మనకి వన్ డేకు టూ డేస్కు ఆయిల్ అనేది కింద అనేది చమ్ అవుతూ ఉంటుంది మన ఇంట్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఏం లేదు ఈ పదహారు బోల్ట్ తీసుకోండి పదిహేడు సారీ పదిహేడు రింగ్ తీసుకొని ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేయండి ఆయిల్ డ్రై బోల్ట్ ఓపెన్ చేయండి మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను ఓకే దీనికి ఆల్మోస్ట్ ఏంటంటే ఓవర్ సైజ్ ఆయిల్ డ్రై బోల్డ్ వేస్తున్నారు ఎక్కువగా మనకి ఆయిల్ బోల్ట్స్ లీక్ వస్తున్నాయి అంటే ఈ విధంగా ఓవర్ సైజ్ బోల్డ్ వేసినప్పుడు ఆయిల్ లీక్ వస్తాయి స్టాండర్డ్ బోల్డ్ ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా స్టాండర్డ్ బోల్ట్ అనేది థ్రెడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది దీంట్లో చాలా వరకు ఆయిల్ లీక్ అనేది చాలా తక్కువ ఉంటాయి మనకి ఎప్పుడైతే ఈ విధంగా ఓవర్ సైజ్ ఆయిల్ డ్రై బోల్డ్స్ చేపిస్తామో దీనికి థ్రెడ్ అనేది చాలా హెవీగా వస్తుంది హెవీగా వస్తుంది మనకి కింద ఈ వాషర్ చూసుకున్న సరే చాలా లూజ్ ఉంటుంది ఓకేనా లూజ్ ఉంటుంది ఓకే ఇలా లూజ్ ఉంటుంది అదే టైంలో థ్రెడ్ లాగా ఉండడం లేదంటే ఈ లోపల ఈ థ్రెడ్స్లో నుంచి ఆయిల్ అనేది చాలా స్పీడ్గా అయితే కిందకి వచ్చే అవకాశం ఉంటుంది అదే మనకి స్టాండర్డ్ బోల్డ్ అయితే అలాంటి ప్రాబ్లం ఉంటుంది ఓకే ఇప్పుడు ఆయిల్ బోల్ట్ కానీ లీక్ వస్తుంది ఈ ఆయిల్ బోల్ట్ వల్ల లీక్ వస్తుందా అదే కొన్ని బండికి ఏంటంటే స్టాండర్డ్ ఆయిల్ బోల్ట్ కానీ లీక్ వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మీరు కంపల్సరిగా ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని నీట్గా తుడవండి అంటే ఇంజిన్ కేసు మెకానిక్ వల్ల ఏమైనా డ్యామేజ్ ఏమైనా జరిగిందా లేకపోతే ఆయిల్ బోల్ట్ వల్లే లీక్ వస్తుందా అనేది మనం తెలుసుకోవాలంటే ఇక్కడనే నీట్గా తుడవండి ఓకేనా మెకానిక్ ఎప్పుడు ఆయిల్ కేసులు డ్యామేజ్ అంటూ కొద్దిగా సిచువేషన్ అనేది ఎక్కువే ఉంటాయి ఎందుకంటే ఆయిల్ బోల్ట్స్ అనేది ఆ షాప్ సంబంధించిన ఓనర్ టైట్ చేయడు ఎందుకంటే ఆయిల్ చేంజింగ్ కదా ఇంట్లో షాప్లో ఉన్న స్టాప్ కార్డ్ అనేది ఆయిల్ చేంజ్ చేయిస్తుంటారు అడ్మిన్ టైం ఏంటంటే వాళ్ళు లిమిట్స్ అనేది తెలియకుండా టైట్ చేస్తుంటారు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి మీరు అంటే ఇంజిన్ కేస్ ఎక్కడైనా డ్యామేజ్ అయిందా అనేది టోటల్గా చెక్ చేసుకోండి దీనికైతే ఎలాంటి డ్యామేజ్ లేదు అంటే దీనికి ఓవర్ సైజ్ బోల్ట్ ఉంది కాబట్టి దీనికి ఆయిల్ అనేది లీక్ వస్తుంది ఇక్కడ కేసు అయితే డ్యామేజ్ లేదు అదే మీ బండ్లో స్టాండర్డ్ బోల్ట్ ఉంది స్టాండర్డ్ బోల్ట్ ఉన్న సరే ఆయిల్ అనేది లీక్ వస్తుందంటే ఒకసారి కేసు చెక్ చేసుకోండి ఓకే కేసు ఏం డ్యామేజ్ లేదు అనుకుంటే మీ ఇక్కడ ఈ ఆయిల్ బోల్ట్ ఉంది కదా ఒకరి మీకు అక్కడ ఉంటే ఓసైడ్ స్టాండర్డ్ ఉంటే స్టాండర్డ్ ఇప్పుడు ఆయిల్ అయితే లీక్ వస్తుంది దీన్ని కానీ ఒకసారి నీట్గా తుడుచుకునేసాం ఈ వాషర్ చూడండి చాలా పలసం ఉంది కొద్దిగా లావు ఉండాలి ఓకే ఎంత ఒకటి అలిమిన్ వాషర్ అయితే కంపల్సరీగా ఉంది ఓకే ప్రాబ్లం అయితే ఒకసారి దీని తుడుచుకుందాం నీటిగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్ డ్రై బోల్ట్ అదేవిధంగా వాషర్ తుడుచుకునేసాం అదేవిధంగా ఇక్కడ కానీ ఫ్రెష్గా తుడుచుకునేసాం ఇప్పుడు ఈ వాషర్ ఇక్కడ కింద చూసారా మనకి మనకి ఆయిల్ లీక్ వస్తుందంటే ఇక్కడి నుంచి లీక్ వస్తుంది ఓకేనా ఈ వాషర్ కా నుంచి లీక్ వస్తుంది ఇప్పుడు మనకి డ్రై బోల్డ్ ఆయిల్ లీక్ రా రాకుండా ఉండాలంటే మనం ఒక టెఫ్లాన్ టేప్ తెచ్చుకోవాలి ఓకేనా ఈ టెఫ్లాన్ టేప్ అంటే మనం కొలాయిలు వర్క్ చేస్తారు కదా వాళ్ళకి అది తెలుసుంటుంది ఇది పది రూపాయల టేపు మీరు మనకి ఎంసీల్ కంపెనీలో కానీ టేప్ అయితే ఉంది మీరు ఒక టెన్ రూపీస్ పెట్టి టేప్ అనేది తెచ్చుకోండి ఇప్పుడు ఈ టేప్ అనేది దీనికి ఎలా చుట్టాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపిస్తాను భయ్య ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అనేది తీసేయండి బయట ఓకేనా ఈ వాష్ అనేది కింద లూజు లేకుండా చేయాలి ఓకేనా అది అప్పుడైతే మనకి ఆయిల్ అనేది లీక్ రాకుండా ఉంటుంది నేను ఈ వాష్ అనేది తీసి పక్కన పెడతాను పెట్టి ఇప్పుడు టెప్ లాంటి ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి ముందు కింద భాగంలో చుట్టండి ఓకేనా కింద భాగంలో టేప్ అనేది చుట్టండి ఓకే కింద భాగం ఓకే ఎక్కువ చూడబాపండి లైట్గా చుట్టండి ఇప్పుడు చుట్టిన తర్వాత తెంపేయండి ఓకే నా తెంపేసి ఇది కానీ ఫినిషింగ్ అనేది బయట బయట రానికుండా నీట్గా లోపలికి మళ్ళీ ఇచ్చేయండి ఫినిషింగ్ అని అంటే చూసేవాళ్ళకి గలీజ్గా లేకుండా ఇప్పుడు ఈ వాష్ ఉంది కదా ఈ వాష్ అనేది తీసుకొచ్చుకొని దీంట్లో ఇలా అనేది ప్రెస్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ వాషర్ చూసారా చాలా టైట్ అయిపోయింది అందులో లైట్గా గ్యాప్ ఉంది మనం ఎప్పుడైతే బోల్ టైట్ చేస్తామో ఈ టెఫ్ లాంటి టైప్ని ఈ వాషర్ని కతక్కన పట్టుకున్నప్పుడు ఇంకా ఆయిల్ అనేది లీక్ వచ్చే అవకాశం ఉండదు అక్కడి నుంచి మీరు బిగి చేస్తా ఇట్టే బిగి చేయచ్చు ఓకే ఇంకొద్దిగా టెఫ్ లాంటి టైప్ తీసుకోండి ఓకేనా ఇంకొద్దిగా టెఫ్ లాంటి టైప్ తీసుకొని ఈ థ్రెడ్ మీద కానీ చుట్టండి ఓకేనా ఏం ప్రాబ్లం లేదు భయ్య నేను చెప్తున్నాను కదా మీరు చుట్టండి ఈ థ్రెడ్ మీద కానీ లైట్గా చుట్టేసి ఓకేనా చుట్టి ఇప్పుడు అనేది తెంపేయండి దీనికి అరల్ డెట్ లాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనం ఆయిల్ చేంజింగ్ చేసినప్పుడు మళ్ళీ ఈ విధంగా టేప్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు మనం జాగ్రత్తగా మీడియంగా టైట్ చేయండి ఇప్పుడైతే ఈ బోల్ట్ అయితే మనం టెఫ్లాన్ టేప్ అయితే వేసాం కాబట్టి ఈ బోల్ట్ అనేది సింపుల్గా రాంగ్తో ఎక్కకుండా కరెక్ట్గా అయితే ఎక్కించండి ఓకే ఇలా ఎక్కించి ఇప్పుడు ఆయిల్ బోల్ట్ ఉంది కదా మీడియం అలా చేయండి ఓకే ఓవర్ టైటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు ఏడు లాక్ అయింది ఓకే నేను చూడండి ఏడు క్లాక్ అయింది జస్ట్ అంటే చాలు దీనికి ఉండేది ఓవర్ సైజ్ బోల్ట్ ఉంది ఇది కానీ స్లిప్ అయిందంటే తర్వాత పంప్ బోల్ట్ వేసుకోవాలి అంటే హీరో హోండాకి పంప్ బోల్ట్ వస్తుంది అంటే దీనికంటే ఓవర్ సైజ్ బోల్ట్ ఎప్పుడైనా సరే ఆయిల్ బోల్ట్ డ్రై డ్రై బోల్ట్ అంటే ఆయిల్ బోల్ట్ని డ్రై బోల్ట్ అంటాం ఆ డ్రై బోల్ట్ డిషన్లో కంపల్సరీ ఏంటంటే ఒక లిమిట్ లాక్ చేయండి మళ్ళీ ఆయిల్ లీక్ వస్తే మళ్ళీ ఇంకొక పాయింట్ టైట్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే బలవంతంగా టైట్ చేసి స్లిప్ చేయాల్సి ఉంటారు ఓకేనా అలా అనేది ఎప్పుడు టైట్ చేయకండి మీడియం లాక్ చేయండి ఇప్పుడు మీడియం లాక్ చేస్తాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ అయితే ఇక్కడ నుంచి ఎలాంటి ఆయిల్ లీక్ రాదు మీ వెహికల్స్లో కింద డ్రై బోల్ట్స్ కంటే ఆయిల్ లీక్ వస్తుందంటే కంపల్సరీగా ఒక పది రూపాయలు పెట్టి టెఫ్లాన్ టప్ తీసుకొచ్చుకొని ఇలా టెఫ్లాన్ టేప్ అనేది యూస్ చేయడం లేదంటే కింద నుంచి మనకి ఆయిల్ అనేది లీక్ లాగా ఉంటుంది ఓకేనా ఇది టోటల్గా అయితే అది ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఏ బండికైనా ఇది గ్లామర్ అనే కాదు ఏ బండికైనా సరే ఇంజన్ నుంచి ఆయిల్ లీక్ వస్తుందంటే మనం ఈ విధంగా అనేది అడ్జస్ట్ చేసుకుని ఒక పది రూపాయలు టెఫ్ టేప్ అనేది యూస్ చేస్తే మనకి బండికి ఇంకా అక్కడి నుంచి ఆయిల్ అనేది లీక్ రాకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే ఆయిల్ బోల్ట్ మీడియం లాక్ చేయండి ఓవర్ లాక్ అయితే చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ వీడియో లైక్ చేయండి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్